దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకితభావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. ఇవాళ జగన్ గారు వస్తున్నారండి న్యూజిలాండ్ న్యూజివర్గం మొత్తం. ఈ మహా కార్యక్రమాన్ని అందరం పార్టీ నేతలు అందరూ జయప్రదం చేయాలని అందరూ ఊహించాం. ఇంత పథకాలు ఎన్ని, ఏ ఒక్క సీఎం వచ్చేటువంటి ఇలాంటి పథకాలు చేశారు సార్ ఇంతవరకు? ఏ ఒక్క సీఎం వచ్చేటువంటి ఇన్ని పథకాలు, రైతుల భరోసా కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఈ పథకాలు కానివ్వండి, వైఎస్ఆర్ చేతి కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవన జగనన్న వసతి ఏదేమైనా కానివ్వండి, పథకాలు ఎన్ని పథకాలు వస్తాయి సార్? చెప్పలే ఎన్ని పథకాలు చేశారు. ఈ భారతదేశ చరిత్రలో ఈ యొక్క సీఎం చేయనటువంటి ఇంత పథకాలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి వాళ్ళు చేశారంటే అది మళ్ళీ ఆయన 10 సంవత్సరాలు కూడా ఆయనే సీఎం సార్, తప్పకుండా ఆయన వస్తారు. ఆయన చేసిన పథకాలు కానివ్వండి, ఎన్ని ఎన్ని మా చెప్పలే, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు 100,000, గ్రామ సచివాలయ ఉద్యోగం 134,000 చిల్లరు, వాలంటీర్లు 254,000 చిల్లరు అన్ని ఇచ్చి వాలంటీర్లు ఇచ్చి చేసినటువంటి మహా గొప్ప నేత ఈ యొక్క సీఎం భారతదేశ చరిత్రలో ఇలాంటి అంటే మొట్టమొదట ముఖ్యమైన ఏకైక ముఖ్యమంత్రి మహానేత అయినటువంటి చేసినటువంటి పథకాలు ఈ యొక్క భారతదేశంలో కనపడలేదు సార్. ఇలాంటి ముఖ్యమంత్రి గర్విస్తున్నాం, మీరు ఇంకా జగన్ గారు ఇంకా చేయాలని ఆశిస్తున్నాం. ఎన్ని 10 సంవత్సరాల వరకు ఈయన మన రహదారులు కానీ అది తప్పు సార్. ఎల్లో మీడియా చేసే ప్రచారం అది తప్పు. మా లాంటి నిరుద్యోగులకి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహా గొప్ప నేత, మడవ తెప్పని మాట తప్పని మత నేత, నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పే నేత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉన్నారు, ఆయనే రావాలి, ఆయనే కావాలి జగన్, మళ్ళీ రావాలి జగన్, కావాలి జగన్. ఆయన ఉన్నటువంటి మా నేతలు చేసినటువంటి మహా గొప్పనే సార్. మరి ప్రజలు మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి చేస్తున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నాడని చెప్పి అంటున్నారు ప్రతిపక్షం వాళ్ళు. ఇదంతా కుట్ర సార్, ఇలాంటి చూపి సాక్ష్యాలు లేవు సార్. ఇలాంటి సాక్ష్యాలు లేనటువంటి పుట్టించడం, ఇలా మీడియా ప్రచారం చేయడం, వాళ్ళు ఏదోటి మభ్య పెట్టడం, జనాల్లో మభ్య పెట్టి ప్రచారం చేయడం, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి, దీన్ని అందరూ ఖండిస్తారు. జనాలు చూస్తున్నారు వాళ్ళు ఏది, జనాలు ఏది చేశారో చూస్తున్నారు, ఖండిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. జనాలు స్వచ్ఛంగా మేము మా జగన్ గారు అన్నారు, మీరు నమ్మితేనే మీరు ఓటేయండి, మేము మీకు చేసాం అనుకుంటేనే ఓటేయండి అని చెప్పి జనాలు 130% అమలు చేసినటువంటి మేనిఫెస్టో, మేనిఫెస్టోను బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా చూసినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పథకాలు అన్నిటి 100-95% అమలు చేసినటువంటి ముఖ్యమైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారని నిర్మోహంగా నేను ప్రత్యేక చెప్తున్నాను సార్. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తాం, 160 సీట్లు గెలుస్తాం, ఒక్క సీట్ కూడా జగన్మోహన్ రెడ్డి రాని ఆయన ఇన్ని పథకాలు చేశారు సార్. ఆయన ఒక్క జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు గెలవడం అసాధ్యం ఉండే, పొత్తులు పెట్టుకొచ్చే నేత ఏం చేస్తారు సార్? పొత్తులు గెలిచాడు మాది, మా జగన్ గారు ప్రజలతోనే పొత్తు ప్రజలతోనే వెళ్తాడు, ఆయన ప్రజలతోనే గెలుస్తాడు. అవును మీరు జగన్ పొత్తం పెట్టుకోండి, ఎవరండి ఒక్క సైడ్ మన ఎమ్మెల్యే కూడా గెలవన్నాడు, మాట్లాడతాడా ఎమ్మెల్యే గెలిచాడు, ఏం మాట్లాడేది ఒక జగన్ ఒక్క సీటు కాదు కదా అతను పవన్ కళ్యాణ్ ఈ గెలవడం ముఖ్యమంత్రి, ఈసారి ముఖ్యమంత్రి కూడా గెలవడం డిపాజిట్ కార్డు గల్లంత అయిపోతాయని చెప్పడం జరుగుతుంది. ఏం సార్ వాడు పప్పు కాడు సార్, వాడికి ఏం తెలుసా అండి, వాడు వాడికి ఏం పదవి లేకపోయినా వాడికి మినిస్టర్ పదవి ఇచ్చి చేసినటువంటి మేత ఎందుకు సార్? అతను పప్పు మాట్లాడదాం చేత కాదు, ఏం చేత కాదు, ఏముందండి అతనికి చెప్పి చేయాల్సింది ఉంటుంది, అనవసరం అండి రావడం అనే రాజకీయాలు, అనవసరం తీసుకోవడం అని అనవసరం. ఇది మన ఒక్క మన జగన్ రాజకీయ వారసుడు మన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వారు బిడ్డగా ఆయనే వస్తాడు, ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు, 10 సంవత్సరాల వరకు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు సార్. ఎక్సలెంట్గా ఉంది జగనన్న మహాత్మ్యం అది. ఎందుకు వచ్చాయి ఇక్కడికి జగనన్న చోటకి? పక్కగా నాకేం చేయకపోయి సరే జగనన్న దగ్గరకు వస్తా నేను, అంతే అభిమానం కార్యకర్తనే అది. ఓకే అన్నా మరి నేను పెన్షన్ వస్తున్నా, ఎంత ఇస్తారు? 3,000. వాలంటీర్ వాలంటీర్ దగ్గరకు వచ్చి తెల్లారి గంట 4 గంటలు అప్పుడు వచ్చేస్తాడు అది. మరి మీ అభిమాని జగన్మోహన్ రెడ్డి వాడు కొడతా అంటారు, ఎవరాడు వాడగట్టది, ఆడే వాడు వాడగొట్టాను అక్కడ పోటీ చేస్తాడు, నేను చూస్తాను సంగతి ఆడు తమ్ముట నావే వార్డు మెంబర్ కలిసి పోటీ చేయండి, నేను తల చూపుతాడు ఆడు ఏదో చంద్రబాబు నాయుడు పెద్ద ఎదవా చంద్రబాబు నాయుడు ఎదురు అరెస్ట్ చేశారు అన్నారు, ఆడ
సుమ్మత జనాలు సుమ్మతం తిరగట్టి ఆయన అరెస్ట్ చేశారు. లేదా ఊహించి చేస్తారు అరెస్ట్ ఆడు పెద్ద ఏదో కాబట్టి జనాలు మొత్తం సొమ్ము మొత్తం తిండు కాబట్టి అరెస్ట్ చేశారు అండి. అన్నయ్య ఎవడు అరెస్ట్ చేయాలా వాడు సొమ్ము తిండు కాబట్టి అరెస్ట్ చేశారా అండి. న్యాయం గెలిచిందే అందుకే బయటకు వచ్చారు అంటారు. వాడు కల్లా ప్రశ్న అబద్ధం చెప్పి నాకు అది బాగాలే ఇది బాగాలే అబద్ధం చెప్పి బయటకు వచ్చిండు. లేదా మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు. రెగ్యులర్ బెయిల్ కూడా వాళ్ళ గుండె ఆపరేషన్ నాకు గుండె బాగాలేదు అన్నాడు. వాడు అన్ని అబద్ధాలు ఆడు అబద్ధాలు ఎవడు నమ్మే సీల్లో లేదు వాళ్ళ పరిస్థితి. అది జనాలు నమ్మరా అండి. ఎంతవరకు జగనే జగన్ ఒక్కడే మొగోడు ఆంధ్ర రాష్ట్రానికి పక్కాగా మళ్ళీ అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నాడు అంటారు. ఆయన కార్యకర్తలని ఆయన అన్యాయం అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి లోకేష్ అంటాడు. ఆడ మంగళగిరిలో రెండు సార్లు ఓడిపోయాడు వాడు. వార్డ్ మెంబర్కి వచ్చి పోటీ చేయమని ఆ యాదవనే ఆడు గెలుతున్నాడు లోకేష్ నా ఓట్లు పోదు గెలవాడు. మరి ఎలా ఉండబోతాడు 2024లో జనసేన టీడీపీ కలిసి వస్తావు 160 వాళ్ళు 70 మంది ఒకటే రాని జగన్ ఒక్కడే సింగిల్ పోతారు పక్కా వాళ్ళు జగన్ అన్నే గెలుపు. దాంట్లో సమస్య లేదు. మరి రాష్ట్రం అభివృద్ధి లేదు అప్పులు పాలు చేశారు రాష్ట్రం అంటున్నారు. అభివృద్ధి ఉందా ఇప్పుడు అభివృద్ధి ఉంది. 2 సంవత్సరాలు కరోనా వచ్చిన టైంలో ఆడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆదుకోండు పక్క హైదరాబాద్ పారిపోయింది అదవా చంద్రబాబు నాయుడు లోకేశ్వరంలోనే పవర్ గెలు బయటకే రాలేదు వాళ్ళిద్దరు జగన్ ఒక్కడే గుండె ధైర్యం కాబట్టి బయటకు వచ్చి ఆందోళన చేసిండు. అవును పక్కా జగన్ సీఎం ఎప్పటికైనా సరే రాష్ట్రాన్ని ఆడుకోవట్లేదు జనాలు అప్పులు పాలు చేస్తారు ఎవడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆడు పెద్ద అప్పులు పాలు చేసేవాడు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆడు అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కట్టారు మొత్తం. వీళ్ళు మొత్తం అప్పులు చేసేవాడు గారు దోసుకొని తిని ఇళ్ళలో పెట్టుకొని జనాలు చేయకుండా ఉంటే ఆ అప్పులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అది మరి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు జనాలు ఎవడు జగనన్న మీద అభిమానంతో వచ్చారు కానీ డబ్బులు ఒక్క రాలేదు ఇక్కడికి వచ్చేవాళ్ళు మొత్తం. జగనన్న మీద అభిమానంతో వచ్చారు ఇక్కడికి జగనన్న చూద్దామని జగనన్న మళ్ళీ సీఎం చేయాలని ఆలోచిస్తారు ఇక్కడికి వచ్చారు. ఎవరు డబ్బులు లొంగిరు ఇక్కడ రాలా డబ్బులు బిర్యానీ బాగుంటుంది ఏమి వాళ్ళు దమ్ముంటే రావాలి చూసుకోవాలి ఎక్కడ దమ్ము ముందు బిర్యానీ ఎక్కడుంటే రావు చూసుకోవాలండి. అటు షాదుగాక ఎన్ని ఆడటం ఎన్ని ఆడు జనాలు లేరు. అది మాకు జగనానికి వచ్చి జనం పుల్లుగా వస్తారు ఎప్పుడైనా సరే. మరి యువకాలను చూసి పాదయాత్ర చూసి దర్చుకున్నాడు జగన్. యువకాలను చూసి జనాలు దర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి దర్చుకోవాలా వాడు యువకాలానికి ఎక్కడొక్కడ జనాలు తీసుకొచ్చి వాడు ఎవట వేసుకున్నాడు. లేదా ఆడు ఎవటో లెక్క 10 మంది లేడు యువకాలు 10 మంది లేడు ఆడు ఒకటే. పవన్ కళ్యాణ్ కూడా వారాహయాత్రలో జగన్ ఎంత చూస్తా తెలుస్తా తొక్కుబడినారు ఆడు పెద్ద ఆడు పవన్ కళ్యాణ్ ఈ ప్రపంచంలోనే ఉండడం. అది మరి చంద్రబాబు నేను కూడా అభివృద్ధి సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తాను 3 గ్యాస్ బండ్లో ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అవన్నీ అమ్మక్కు అవన్నీ నమ్మకూడదు అవన్నీ నమ్మడం మళ్ళీ నట్టడు ముచ్చినట్టే. ఎవరు కాడు ఎన్నైనా ఎన్ని పథకాలు పెట్టలే ఆడు ఒక్క రోడ్డు వెళ్ళాడు. అది ఒక్క రోడ్డు ఆడికి జగనన్న ఇచ్చినాయిపోయి జగనన్నగా గుద్దారు పోయారు రూలోకి వెళ్ళి. అది లెక్క వాలంటరీయా కట్ట 4 ఇటుకొచ్చేస్తుండు వాలంటరీ ఎక్కడికి వెళ్ళే పనిలే మేము. ఇది వరకు చంద్రబాబు ఉన్నప్పుడు దాదాపు 5 రోజులు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తెచ్చుకున్నాను. ఇవాళ పక్క మీద లేపు పిలిచినెత్తున్నాడు ఎవడు ఆ లోకేష్ మగల పవన్ కళ్యాణ్ మగల స్విమ్మింగ్ పూల్ లో ఓట్లు వేసుకొని అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా ఉండదు. సింగిల్ ఎప్పుడైనా సింగిల్ గానే వచ్చింది అది లెక్క. ఎవడు పవన్ కళ్యాణ్ పెద్ద నేను చెప్తున్నా ఆయన గుర్తు నువ్వు వాడకుండా కూడా వేస్తుంది చెప్పడం కూడా దండకు శుద్ధ దండగా అండి. ఆడు కాదు లోకేష్ గారు సినిమాలు అల్లు వాడుకోవాలని చెప్పకూడదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి 4 మాటలకు పోవటం మీరు మెరుగు అది మరి ఎలా ఉంటుందన్న ఒక మరి జనసేన టీడీపీ పొత్తు అంటారు కానీ కలవట్లేదు. వాళ్ళు జనసేన టీడీపీ అన్ని పొత్తులు వచ్చినా సరే సింహం సింగల్ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ 2002లో జెండా బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలని ఏం చెప్తాను నాకేం చెప్పారు ముసలి వాళ్ళకి ప్లస్ బడి పిల్లల వాళ్ళకి ఏంటి ఆరోగ్యశ్రీ అని మొత్తం పర్ఫెక్ట్ చేస్తుండు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇచ్చినా అయిపోయినా జనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో అవతల దొంగలు తీసేస్తారంటాడు పవన్ కళ్యాణ్. ఇంగ్లీష్ ఎవడు పవన్ కళ్యాణ్ లేబర్ బతికితే పవన్ కళ్యాణ్ వారలేడుగా వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ రావాలి లేబర్ అడారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తాడు కాదు గిట్టక ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిపారు 2024లో ఎన్ని 160 ఫైల్ వస్తాయని అడుగు పక్కాగా మళ్ళీ. అది దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే
అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం.